Hello friends, welcome back to my channel Gayatri Kitchen and Vlogs Telugu. Iroju manam video lo vegetable masala upma nechukundamandi ela cheyalo. Din kosam first ingredients anni chusedamandi. Ee video skip cheyakunda chivari varaku chudandi. Nachithe like cheyandi, share cheyandi, subscribe cheyandi. Ee upma kosam first ingredients anni chusedamandi. Ok 10 minutes lo ayipothundandi upma. First ingredients lo veldam. ఉప్మాకు సరిపడ ఆయిల్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ తాలింపు గింజలు ఒక గ్లాసు గోధుమ నూక గరం మసాలా తర్వాత చిన్నగా కట్ చేసిన క్యారెట్ ఒక క్యారెట్ అండి ఒక టమాటా చిన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక ఆలు చిన్న చిన్న పీసులు కింద కట్ చేసుకున్నాను వెజిటబుల్స్ అన్ని చిన్న పీసులు కింద కట్ చేసుకోవాలి ఫ్రెంచ్ బీన్స్ ఒక మూడు తీసుకున్నాను చిన్నగా కట్ చేసిన అల్లం తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక రెబ్బ కరివేపాకు ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వాడచ్చండి ఏ ఉంటాయో వాడచ్చు తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి ఆయిల్ వేస్తున్నాను నెయ్యి కూడా వేసుకుని చేసుకుంటే బాగుంటుందండి లైట్గా నెయ్యి కూడా వేసుకోవచ్చు సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకుని చేసుకోవచ్చండి ఈ ఉప్మా కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను పిల్లలకి మంచిది కదా మంచి కమ్మగా కూడా ఉంటుందండి ఉప్మా అంటే నేను ఈరోజు కార్తీక మాసం వల్ల నేను ఆనియన్ వాడలేదు ఉప్మాలో మీరు ఆనియన్ కూడా వేసుకోవచ్చు మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు బటానీ కూడా వేసుకోవచ్చు నానబెట్టుకుంటే ఇప్పుడు కొంచెం హీట్ అయ్యింది కదండి ఆయిల్ నెయ్యి ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాను శనగపప్పు పచ్చిశనగపప్పు తర్వాత జీర ఆవాలు మినప్పప్పు వేస్తున్నాను ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసానండి ఇవి కూడా ఒకసారి మిక్స్ చేసి అల్లం ముక్కలు వేస్తున్నాను అల్లం కూడా వేసి ఒకసారి ఫ్రై చేద్దామండి ఒకసారి ఫ్రై చేశాక అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం ఒకటి తర్వాత ఒకటి ఫ్రెంచ్ బీన్స్ వేస్తున్నానండి ఫస్ట్ తర్వాత క్యారెట్ వేసాను అడుగు మందంగా ఉన్నది తీసుకుంటే బెటర్ అండి ఫ్రై అవ్వాలి కదా వెజిటేబుల్స్ అన్ని తర్వాత ఆలు వేసాను ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసి అప్పుడు టమాటో కూడా వేసేద్దాం ఒకసారి మిక్స్ చేస్తున్నాను స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి ప్రాసెస్ అంతా ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు టమాటా వేస్తున్నానండి టమాటా కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెడదాము లిడ్ పెడితే ఆవిరికి త్వరగా మగ్గుతుంది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం టేస్ట్ తగ్గట్టు మనం సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్ అన్ని త్వరగా మగ్గుతాయండి సాల్ట్ వేసి టేస్ట్ తగ్గట్టు తర్వాత గరం మసాలా కూడా వేస్తున్నాను కొంచెం మసాలా ఉప్మా కదండి కొంచెం మసాలా వేయాలి మన స్పైసీని బట్టి వేసుకోవచ్చు మసాలా సాల్ట్ అంతా వెజిటేబుల్స్ పెట్టేలా మిక్స్ చేసాను ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇంకో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నెలో మనం ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ తీసుకుని అవి బాయిల్ చేద్దాం ఇంకో సైడు ఈ వెజిటేబుల్స్ మగ్గుతున్నాయి కదండి మూత పెడితే కొంతసేపు మగ్గుతాయండి ఇలా మగ్గే కదా ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి జీడిపప్పులు కూడా వేసి మిక్స్ చేస్తున్నాను ఒకసారి అటువైపు ఈ లోపల వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయండి త్రీ గ్లాసెస్ తర్వాత నూకను కూడా ఒక గ్లాసు గోధుమ నూక తీసుకున్నాం కదా దాన్ని కూడా వెజిటేబుల్స్ వేసి మొత్తం మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నానండి ఇలా నూక ఫ్రై చేయడం వల్ల మనకి బాగుంటుందండి ఉప్మా టేస్ట్ బాగుంటుంది సేమ్ ఇదే ప్రాసెస్ సేమియా కూడా చేసుకోవచ్చు సేమియా కూడా సేమ్ ఇదే నూక ప్లేస్లో సేమియా వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఇటువైపు వాటర్ బాయిల్ అవుతుంది కదా కాబట్టి సేమియాకి మాత్రం ఒకటికి ఒకటే వాటర్ వేయాలి ఈ ఉప్మాకి అయితే మూడు వేసుకోవచ్చు ఎంత పలుచగా చేసినా ఈ ఉప్మా గట్టిగా అయిపోతుంది కదండి మీకు తెలుసు కదా తెల్ల గోధుమ నూక ఇలా ఒకసారి మిక్స్ చేసి
స్లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసి తర్వాత బాయిల్ చేసిన వాటర్ దీంట్లో వేసేద్దామండి. బాయిల్ చేసిన వాటర్ దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలండి. నోక గడ్డలు కట్టేస్తుంది, లేకపోతే బాయిల్ వాటర్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసి ఒక్కసారి లిడ్ పెడితే అయిపోతుందండి, వెంటనే ఉడికిపోతుంది నూక. తర్వాత కొత్తిమీర వేసి మిక్స్ చేస్తే మిక్స్డ్ వెజిటేబుల్ మసాలా ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, వెరీ ఈజీ టేస్టీ వెజిటేబుల్ మసాలా ఉప్మా రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.